గ్రామంలో పరిసరాలను పరిశుభ్రతగా తీర్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కపిలేశ్వరపురం తహసీల్దార్ దుర్గారావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం అంగర గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన వ్యర్థంపై యుద్ధం అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బి రత్నం వ్యర్థంపై యుద్ధం కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు గ్రామంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ ఆశా వర్కర్లకు వివరించారు. గ్రామంలో శానిటేషన్ నిమిత్తం గ్రామానికి చెందిన బల్సు జానకిరామయ్య సోదరుడు బల్సు సుబ్బారావు లక్ష రూపాయలు విరాళం ఇచ్చినట్లు కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం వ్యర్థంపై యుద్ధం కార్యక్రమంపై పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగుమల్ల రాంబాబు, వైసీపీ నాయకులు అడ్డాల శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, సచివాలయం 2 కార్యదర్శి ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఇది సదస్సు నిర్వహించి తర్వాత తూతు మంత్రంగా నిర్వహించకుండా మీరు బాధ్యత తీసుకొని గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వ్యర్థంపై యుద్ధం, ఈ వ్యర్థం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి తెలుసు, ప్రజలు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా 199% చదువుకున్న వ్యక్తులే. కానీ మన ఇంటి ముందు చేత మనిలు దారి సరిపోతుందని ఉద్దేశించడం చేస్తారు. చాలామంది చేస్తారండి, ఈ ఆడవాళ్ళలోనే ఇంట్లో చెత్త తుడిసి డ్రైన్లు పోసేస్తుంటారు. పూర్వం మనకి ఇంటి వెనక పెంటలు ఉండేవి, ఈ తుడిసిన చేత పెంటలు పోసేవారు. ఆ పెంట మట్టి అయితే ఈ రైతులు ఈ పొలాల్లో తీసుకెళ్ళి అంటే అది బండి అప్పటికి 20 రూపాయలకి అది కమ్ముకుండేవారు ఎడ్ల బండికి. ఆ చెత్త తీసి వాళ్ళు యొక్క పొలాల్లో పోసుకుంటే అది ఆ యొక్క పొలం చాలా సారవంతంగా ఉండేది. ఇప్పుడు అటువంటిది లేదు కాబట్టి మనకి ఇంటి ముందు ఎవరికి, ఇంటి వెనక ఇంటి ముందు ఎవరికి ఇప్పుడు పెంటలు లేవు. కానీ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా సరే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వ్యర్థం తీసుకెళ్ళి ఆ డ్రైన్లో వేయడం వల్ల ఆ డ్రైన్లో నీరు ముందుకి పోకుండా అక్కడ స్టక్ అవుతుంది. అది కార్యక్రమాలు మనం ఏదో మన ప్రజల్లో అవగాహన పెంచి నిత్యం ఈ యొక్క ఈ కార్యక్రమాల మీద శుద్ధ మీరు పనిచేస్తూ ప్రజలు అవగాహన చేస్తేనే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మొక్కలాంటి కార్యక్రమం పెడుతున్నాం ప్రతి ఏడాది, ఈ చెత్త మీద ఆరోగ్యాల మీద అనేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఏదో నిర్వహించడం తర్వాత వాటి మీద ఎవరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించకపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా దీన్ని మన బాధ్యతగా మీరందరూ కూడా స్వీకరించి ప్రజల్లో యొక్క అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్తే ఈ 13 రోజులు కాదు, మనం ప్రతి వీధిలో మీరు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆ ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇది విజయంతో అవుతుంది.